పొడవు చెడదయ్యం రెండవ భాగం. తునిపిచ్చుక ఉదయాన్నే లేచి పని చేసుకుని పొలానికి వెళ్ళిపోతుంది. బుజ్జిపిచ్చుక తయారయ్యి స్కూల్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఊరు చుట్టూరా అడవి ఉంటుంది. అయినా కాని ఎవ్వరికీ ఏ భయమూ ఉండకుండా ఆనందంగా ఉంటారు. అందరూ రోజూ సాయంత్రం పనుల నుండి ఇంటికొచ్చి కుటుంబంతో ఆనందంగా గడుపుతూ చాలా ప్రశాంతంగా ఉంటారు. అందరూ వేరువేరు రకాల పనులు చేసుకుంటూ ఉంటారు. తునిపిచ్చుకకి కొంచెం పొలం ఉంటుంది. దానినే సాగు చేసుకుంటూ ఉంటుంది. అలా ఒకరోజు సాయంత్రమవుతుంది. అందరూ పనుల నుండి ఇంటికొచ్చేసి వాళ్ళ కుటుంబంతో ఆనందంగా గడిపి రాత్రికి పడుకుంటారు. అలా అదే సమయంలో కుహుపాతు ఊరు నుండి వస్తుంది. వాళ్ళ ఇంటికి ఒక్కటే నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఊరిలో కొంచెం దూరంలో పొడవు జుట్టుతో ఒక ఆవిడ కనిపిస్తుంది. కుహుబాతు తన మనసులో, ఆ ఈ సమయంలో ఎవరు ఇలా నిల్చొనున్నారు? ఆయన అంత పెద్ద జుట్టుందేంటి? ఎవరో ఏంటో, ఎప్పుడు చూసినట్టు లేదు, చూసడగదాం అని అనుకుంటుంది. కుహుబాతు అలా వెళ్తుంది. ఆవిడ ముందు ఆగుతుంది. దయ్యం ఒక్కసారిగా తన తలని పైకెత్తుతుంది. అది దయ్యమని చూసిన కుహుబాతు భయంతో పరిగెడుతుంది. దయ్యం బాబోయ్, ఓయమ్మో, దయ్యం దయ్యం బాబోయ్, నన్ను కాపాడండి, ఎవరైనా ఉంటే కాపాడండి. కుహుబాతు ఎంత అరచినా ఎవ్వరికీ వినిపించదు. దయ్యం తన పొడవైన జుట్టుతో చుట్టేసి కుహుబాతుని పట్టేసుకుంటుంది. తనని అడవిలోకి ఎత్తుకెళ్లిపోతుంది. కుహుబాతు విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా అస్సలవ్వదు. అప్పుడే దయ్యం అడవిలో తాను పూజించే దయ్యాల దేవుడి దగ్గర కుహుబాతుని పెడుతుంది. నన్ను వదిలి, నాకు తెలియక నీ దగ్గరకొచ్చాను. నిన్ను వదలను, నిన్ను వదిలితేయ్యలా, నా దేవుడికి నిన్ను బలిస్తాను. అలా చెయ్యద్దు. చెయ్యకపోతే నా దేవుడికి కోపం వస్తుంది, అప్పుడు నన్ను దండిస్తాడు. దయ్యం కుహుబాతుని తన దయ్యాల దేవుడికి బలిస్తుంది. ఆ తర్వాత తృప్తి పడుతుంది. అలా ఆ రాత్రి గడుస్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం అంతా మామూలుగానే ఉంటుంది. అందరూ వాళ్ల వాళ్ల పనులలో ఉంటారు. బాక్స్ పెట్టేశావా? ఆ బుజ్జి అయిపోయింది, నేను పనికి రెడీ అవుతున్నాను, నువ్వెళ్ళు. జాగ్రత్త బుజ్జి, సాయంత్రం ఇంటికి రాకుండా ఎక్కడంటే అక్కడ ఆడుకుంటూ కూర్చోకు. ఇంటికొచ్చి వెళ్తానులే. బుజ్జిపిచ్చుక స్కూల్కి వెళ్ళిపోతుంది. కాసేపటికి తునిపిచ్చుక కూడా పనికి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం అవుతుంది. అందరూ ఇంటికొచ్చేస్తారు. కాని చోటు చిలుక మాత్రం వాళ్ళ పొలం దగ్గర పని చూసుకోవడం వల్ల బాగా రాత్రవుతుంది. చోటు చిలుక ఆ రాత్రి ఇంటికొస్తూ ఉంటుంది. తన వెనకాల ఎవరో వస్తున్నట్టు తనకి అనిపిస్తుంది. అదేంటి, వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది? ఎప్పుడు ఇలా అనిపించలేదు కదా. సర్లే, అయినా మా ఊర్లో నాకు భయం ఏంటి? చోటు చిలుక అలా నడుస్తూ ఉంటుంది. ఇంతలో దయ్యం తన ముందుకొచ్చి కొంత దూరంలో అందరి ఇంటి ముందు నుండి నడుస్తూ వెళ్తుంది. చోటు చిలుక చూసి ఎవరో అనుకుని తన దగ్గరికి వెళ్తుంది. ఎవరు నువ్వు? ఎంత పొడవు జుట్టుంది! మా ఊర్లో ఇంత జుట్టున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. నీది బయట ఊరా? ఇంత జుట్టు ఎదగడానికి ఏం చేశావు? చోటు చిలుక అలా ఎంత మాట్లాడినా దయ్యం ఏమీ మాట్లాడదు. అప్పుడే ఒక్కసారిగా దయ్యం తన తలని పైకి లేపుతుంది. దయ్యాన్ని చూసిన చోటు చిలుక భయంతో అలా ఉండిపోతుంది. ఒక్క నిమిషానికి అంతా అర్థమవుతుంది. పరిగెత్తాలని అనుకుంటుంది. కాని ఇంతలోనే దయ్యం తన జుట్టుతో చోటు చిలుకని చుట్టేస్తుంది. వద్దు వద్దు, నన్ను వదిలి. అస్సలు వదలను, ఈరోజు నా పూజకి నువ్వే అతిథివి. ఏ పూజ? నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళకు, ఇక్కడే వదిలే. వదలను, నిన్ను బలివ్వాలి. అలా దయ్యం చోటు చిలుకని అడవిలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. చోటు చిలుక ఆ జుట్టుని విడిపించుకోలేక గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. దయ్యం తన దయ్యాల దేవుడికి దండం పెట్టి చోటు చిలుకని బలిచ్చేస్తుంది. అలా దయ్యం రాత్రి సమయంలో బయట ఎవరు కనిపించినా వాళ్ళని చంపేస్తుంది. అలానే ఊరిలో వాళ్ళకి చోటు చిలుక కనిపించట్లేదని తెలుస్తుంది.
అప్పుడే అందరూ ఊరిలో కనిపించని వాళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా అందరూ కనిపించకపోతే ఎలా? అసలు ఏం జరుగుతుందో అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. నిజమే, కుహు ఊరు వెళ్ళింది, అక్కడి నుండి ఇంకా రానేలేదు. ఆ రోజు రాత్రి వచ్చేస్తానని అంది. ఇంకా తన గురించి ఏమీ తెలియనే లేదు. అవును, మన చోటు కూడా అలానే పొలానికి నాతోనే వచ్చింది. కానీ తనకి పొలంలో ఇంకా పనుందని నేను తర్వాత వస్తాను అని అంది. ఆ తర్వాత తను రానేలేదు. అవును, మిమీకి కూడా అలానే జరిగింది. ఇంకా అందరం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మనకి అలా జరగచ్చు. అలా అందరూ చాలా భయపడుతూ ఉంటారు. అలానే అదే రోజు రాత్రి ఊరిలో ఎవ్వరు కూడా బయట ఉండరు. రాత్రి అయ్యేసరికి అందరూ ఇంట్లోనే ఉంటారు. అప్పుడే దయ్యం ఊర్లోకొచ్చి నడుస్తూ ఉంటుంది. దానికి ఎవ్వరూ కనిపించరు. దయ్యం తన మనసులో, ఈరోజేంటి ఎవ్వరు కనిపించట్లేదు, అందరూ ఎక్కడికి పోయారు, ఎవరన్నా ఇక్కడ ఉండాలి కదా, ఎవరు లేకపోతే నేనిచ్చే బలి ఇవ్వడం ఎలా, ఇదేం బాగాలేదు, ఎవరు ఎన్ని రోజులని బయటికి రాకుండా పోతారో నేను కూడా చూస్తాను అని అనుకుంటుంది. దయ్యం అలా తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఎవ్వరూ కనిపించకపోవడంతో దయ్యానికి బాగా కోపం వస్తుంది. అలా ఆ రోజు గడుస్తుంది. ఇక ఆ తర్వాత రోజు ఉదయం ఊరిలో ఎవ్వరూ కనిపించకుండా పోలేదని తెలుస్తుంది. అందరూ ఆనందపడతారు. అలా ఒక రెండు రోజులు అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాత అంతా బాగానే ఉందని అందరూ అనుకుంటారు. అప్పుడే అందరూ మళ్ళీ ఎప్పట్లానే ఉంటారు. ఒకరోజు రాత్రవుతుంది. అప్పుడే బుజ్జిపిచ్చుగా తన స్నేహితురాలింటి నుండి వస్తూ ఉంటుంది. అప్పుడే దయ్యం తనని చూస్తుంది. ఈరోజు ఇలా బాగానే ఇంటి బయట తిరుగుతున్నారు, అంతా సర్దుకుందని అనుకుంటున్నారు. ఇన్ని రోజులు నన్ను అందరూ ఇలా ఇబ్బంది పెట్టారు, నా దేవుడికి బలివ్వడానికి లేకుండా చేశారు. దయ్యం వెంటనే వెళ్ళి బుజ్జిపిచ్చుక దగ్గరికి తన జుట్టుని పంపిస్తుంది. ఆ జుట్టుని బుజ్జిపిచ్చుక చూస్తుంది. ఇదేంటి జుట్టు ఇలా వస్తుంది, అంత పెద్ద జుట్టు అసలు ఎవరికుందని, ఏంటో ఇదంటే వింతగా ఉంది. బుజ్జిపిచ్చుక చూసేసరికి తన వెనక దయ్యం ఉంటుంది. దాన్ని చూసి బుజ్జిపిచ్చుక ఆశ్చర్యపోతుంది. ఇంతలో దయ్యం బుజ్జిపిచ్చుకని తన జుట్టుతో పట్టేసుకుంటుంది. బుజ్జిపిచ్చుక చాలా ఏడుస్తుంది. ఈరోజు నువ్వే నా దేవుడికి బలి, ఇన్ని రోజులు మీరు ఎవరు బయటికి రాలేదు, ఈరోజే వచ్చారు, మీ పని చెబుతాను. దయ్యం బుజ్జిపిచ్చుకని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే బుజ్జిపిచ్చుక దయ్యం జుట్టుని విడిపించుకుని అక్కడి నుండి పరిగెత్తుతుంది. దయ్యం ఆ వెనకాలే వెళ్తూ ఉంటుంది. బుజ్జిపిచ్చుక తనకి కనిపించిన ఒక ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే దయ్యం కూడా ఆ వెనకాలే ఉంటుంది. దయ్యం ఆ ఇంట్లోకి వెళ్ళాక బుజ్జిపిచ్చుకని వెతుకుతూ ఉంటుంది. బుజ్జిపిచ్చుక జాగ్రత్తగా దాక్కుంటుంది. దయ్యం వెతుకుతూ ఉండగా తనకొక అద్దం దొరుకుతుంది. ఆ అద్దంలో తనని చూసుకుని అక్కడే నిలబడిపోతుంది. అబ్బా, నేనెంత అందంగా ఉన్నానో, నా జుట్టు చాలా బాగుంది, నా అందం ముందు ఎవ్వరూ పనిచెయ్యరు, ఈ అద్దం నాకు కావాలి. దయ్యం అలా అద్దం చూసుకుంటూ ఉంటుంది. బుజ్జిపిచ్చుక అలా భయంతో చూస్తుంది. అప్పుడే దయ్యం అలా అద్దంలో చూసుకుంటూ ఉండడం బుజ్జిపిచ్చుక చూస్తుంది. తను అలా దాక్కునే ఉంటుంది. బుజ్జిపిచ్చుక ఇంకా ఇంటికి రాలేదని తన స్నేహితులతో తునిపిచ్చుక వెతకడం మొదలు పెడుతుంది. బుజ్జిపిచ్చుక అలా భయంగా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. బుజ్జిపిచ్చుక తన మనసులో, మా బామ్మ ఒకసారి దయ్యం కథ చెప్పింది, అందులో దయ్యానికి పొడవు జుట్టుంటే దానిని కత్తిరిస్తే దయ్యం అంతమైపోతుందని చెప్పింది ఇప్పుడు ఆ దయ్యం అద్దంలో చూసుకుంటుంది, మెల్లగా ఆ జుట్టు కత్తిరించి చూస్తాను అని అనుకుంటుంది. బుజ్జిపిచ్చుకకి అక్కడే ఒక కత్తెర దొరుకుతుంది. ఆ కత్తెరతో మెల్లగా దయ్యం జుట్టుని కత్తిరించేస్తుంది. దానితో దయ్యం చాలా గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు బుజ్జిపిచ్చుకని వెతుకుతున్న తునిపిచ్చుక వాళ్ళకి వినిపిస్తుంది. దయ్యం అంతమైపోతుంది. బుజ్జిపిచ్చుక బయటకొస్తుంది. ఇంతలో తునిపిచ్చుక వాళ్ళు వస్తారు. బుజ్జిపిచ్చుక జరిగిందంతా చెబుతుంది. అలా అందరూ దయ్యం అంతమైపోవడంతో
చాలా ఆనందపడతారు. తునిపిచ్చుక వాళ్ళ ఊరిలో అందరూ చేపలు పట్టుకుని వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అలానే తునిపిచ్చుక కూడా చేపలు పట్టుకుంటూ ఉంటుంది. చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండి చేపలు పట్టుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తునిపిచ్చుకంటే చిన్న చూపు. తునిపిచ్చుకకి ఒక్క లూసి పావురం తప్ప ఎవ్వరూ స్నేహితులుండరు. తన స్నేహితురాలు లూసి పావురం పక్క ఊరిలో పనిచేసుకుంటూ ఉంటుంది. తునిపిచ్చుకకి ఏమైనా సాయం కావాలంటే చేస్తూ ఉంటుంది. తునిపిచ్చుకకి ఎవ్వరూ తోడుండరు. అయినా కానీ ఒక్కతే అలా చాలా కష్టపడుతూ ఉంటుంది. అయినా కానీ లాభముండదు. తునిపిచ్చుక ఉదయాన్నే బుజ్జిపిచ్చుకని స్కూల్కి పంపించి తాను చేపలు పట్టడానికని వెళ్ళిపోతుంది. తాను వెళ్లేసరికి ఆ నది దగ్గర చిచ్చుకాకి చోటు చిలుక వాళ్ళు పడవలో చేపలు పడుతూ ఉంటారు. తునిపిచ్చుక తన మనసులో, అయ్యయ్యో, ఈరోజు కూడా ఆలస్యంగానే వచ్చాను. అసలే అలలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడెలా వెళ్లడం? ఇంక తప్పదు, ఏదో ఒకలా చేపలు పట్టాలి. ఇంట్లో అసలే వంట సరుకులు లేవు అని అనుకుంటుంది. ధైర్యంగా ఒక్కటే ఆ నదిలోకి వెళ్తుంది. అక్కడ వల వేస్తుంది. చాలాసేపు అలా కష్టపడుతుంది. కాని తానొక్కటే అన్నీ చూసుకోవడం వల్ల చాలా తక్కువ చేపలు పడతాయి. ఇంకా ఏం చెయ్యాలో తెలియక వడ్డుకొచ్చేస్తుంది. తునిపిచ్చుక దిగులుగా ఉంటుంది. అప్పుడు చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరూ వస్తారు. చిచ్చు, మనం పట్టినన్ని చేపలు పట్టడం ఎవరి వల్ల కాదు. నిజమే చోటు, చూసావా తుని, ఎన్ని చేపలు పట్టామో. నువ్వు పట్టిన చేపలు మీ ఇంట్లో వండుకోడానికా లేకపోతే అమ్ముకోడానికా? అమ్ముకునే అన్ని చేపలు తన దగ్గర ఉన్నాయా చిచ్చు? మనలాగా ఎవ్వరు చేపలు పట్టలేరు. ఆయన తనకి ఎవరు సాయం చేస్తారులే? మీరేదో చేపలు పట్టేశారని గర్వపడకండి. మీరు ఇద్దరు కాబట్టి అన్ని చేపలు పట్టారు అంతే. చేపలు పట్టడం రాని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అలా ఇద్దరు తునిపిచ్చుకని కావాలని మాటలని వెళ్లిపోతారు. తునిపిచ్చుక చాలా బాధపడుతుంది. ఏం చెయ్యాలో తెలియక తనకి పడ్డ ఆ కొన్ని చేపల్ని అమ్మి ఇంటికి వెళ్లిపోతుంది. ఈ చేపలన్నిటినీ అమ్మినా ఏం లాభముండదు. నేను కష్టపడ్డమే కాని చేపలు మాత్రం ఏమి పడట్లేదు. ఇలా అయితే ఇల్లు కడపడం ఎలా? బుజ్జిని బాగా చదివించడం ఎలా? ఏంటో, ఏమీ అర్థం అవ్వట్లేదు. ఈ చేపలమ్మి ఆ డబ్బులతో ఏం సరుకులు కొనగలను? తునిపిచ్చుక అలా బాధపడుతూ ఉంటుంది. అలా సాయంత్రం అవుతుంది. అప్పుడు తన స్నేహితురాలు లూసి పావురం వస్తుంది. ఏంటి తుని, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను లూసి, ఏం లేదు. ఈరోజు చేపలు పట్టడానికి వెళ్ళావా? ఏం వెళ్ళడం, రోజు వెళ్లి రావడంలానే ఉంది. కాని ఏ చేపలు పడట్లేదు. అయ్యో అవునా, మరిప్పుడు ఏం చేస్తావు తుని? నదిలో అయితే అలల వల్ల అవ్వట్లేదు లూసి. ఇప్పుడేమైనా పెద్ద చెరువులో అయితే పడవ కూడా ఎగరకుండా ఉంటుంది, బాగుంటుంది కదా అని అనుకుంటున్నాను. ఆ నిజమే తుని, సముద్ర చేపలు కాకుండా చెరువు చేపలు అమ్ముకో. ఇంకేం చేస్తావు చెప్పు. మన ఊరి చివర ఉన్న పెద్ద చెరువులో చేపలున్నాయంట. అవునా, అలా అయితే మంచిదేగా. ఆ అవును తుని, కాని రాత్రి సమయంలో పట్టుకో. ఎవ్వరూ ఉండరు కదా, ఎక్కువ పట్టుకోవచ్చు. నిజమే, అదే పని చేస్తాను. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో బుజ్జిపిచ్చుక ఇంటికొచ్చేస్తుంది. కాసేపటికి లూసి పౌరం వెళ్లిపోతుంది. తునిపిచ్చుక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం లేదు బుజ్జి, ఈరోజు రాత్రికి చేపలు పట్టడానికని వెళ్తాను. రాత్రి సమయంలో సముద్రానికి వెళ్తావా? లేదు బుజ్జి, ఇంకా సముద్రానికే వెళ్ళను. ఇంకా చెరువులోనే చేపలు పడతాను, ఒక్కదానినే ఉన్నాను కదా. లేదు బుజ్జి, వద్దు. నేను కష్టపడేదే నిన్ను చదివించడానికి. అలాంటిది నీతో చేపలు పట్టిస్తానా? నువ్వు బాగా చదువుకో. తునిపిచ్చుక బుజ్జిపిచ్చుక అలా మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రవుతుంది. అప్పుడే తునిపిచ్చుక చేపలు పట్టడానికని చెరువు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆ చెరువు దగ్గర ఎప్పటినుండో ఒక దయ్యం చేపలు పట్టుకుని తింటూ ఉంటుంది. అది ఎవ్వరికీ తెలియదు.
అలాగే తుని పిచ్చుకకి కూడా తెలియదు. రోజులానే దయ్యం చెరువు దగ్గర కూర్చొని చేపల్ని తింటూ ఉంటుంది. టూని పిచ్చుక చెరువు దగ్గరికి వస్తుంది. అప్పుడే అక్కడున్న దయ్యాన్ని చూసి చాలా భయపడుతుంది. టూని పిచ్చుక మెల్లగా వెనక్కి వెళ్ళిపోదామనేసరికి దయ్యం చూసేస్తుంది. టూని పిచ్చుక దగ్గరికి వెళ్తుంది. నన్నొదిలి నాకు తెలియక ఇక్కడికి వచ్చాను. ఇంకెప్పటికీ ఇక్కడికి రాను. ఇది నా చెరువు. ఇక్కడికి అసలు ఏం చేయడానికని వచ్చావు? నాకు తెలియదు. చేపలు పట్టుకోడానికని వచ్చాను. వెళ్ళిపోతాను. పడవుందా నీకు? ఉంది. నేనొక్కదాన్ని సముద్రంలో చేపలు పట్టడానికి అవ్వక ఈ చెరువు దగ్గరికి వచ్చాను. అవునా? నేను నిన్నేం చెయ్యను. భయపడకు. నేనిక్కడే చేపల్ని తింటూ ఉంటాను. అలా దయ్యం తుని పిచ్చుక ఇద్దరూ మాట్లాడుకుంటారు. తుని పిచ్చుక తన ఇబ్బందులన్నీ దయ్యానికి చెబుతుంది. దాంతో దయ్యం చాలా బాధపడుతుంది. అయ్యయ్యో, సరే, నేను రోజు రాత్రి ఇక్కడే ఉంటాను. నీకు చేపలు పట్టడంలో సాయం చేస్తాను, సరేనా? అవునా? నిజంగా చేస్తావా? అవును, చేస్తాను. కానీ నువ్వు నేను తిన్నన్ని చేపలు నాకు పెట్టాలి. సరే, నాకు నువ్వు సాయం చేస్తానంటే ఎందుకివ్వను? అలా ఆ రాత్రి దయ్యం తుని పిచ్చుక ఇద్దరు కలిసి చాలా చేపల్ని పడతారు. అప్పుడు తుని పిచ్చుక దయ్యం తినడానికి తనకి కావలసినన్ని చేపల్నిస్తుంది. ఆ రోజు ఉదయమయ్యేసరికి తుని పిచ్చుక మార్కెట్లోకి వెళ్లి చేపల్ని అమ్ముతూ ఉంటే చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరు చూసి కుళ్ళుకుంటారు. ఎన్ని చేపలు ఎక్కడ పట్టింది చోటు? ఏమో చిచ్చు, నాకు అదే అర్థం అవ్వట్లేదు. అవి చెరువు చేపల్లా ఉన్నాయి. ఎక్కడ పడుతుందో కానీ ఎన్నమ్ముతుందో. సరే, ఈరోజు ఆ చేపలు ఎక్కడ పట్టిందో మనకు కనిపెట్టాలి. చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరు తుని పిచ్చుకపై నిఘా వెయ్యాలని అనుకుంటారు. తుని పిచ్చుక ఇంటికెళ్ళిపోతుంది. తనకు కావలసిన సరుకులన్నీ తెచ్చుకుంటుంది. అలా సాయంత్రం అవుతుంది. చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరు తుని పిచ్చుక ఎక్కడికైనా వెళ్తుందేమోనని చూస్తూ ఉంటారు. అలా రాత్రవుతుంది. తుని పిచ్చుక మళ్లీ చేపలు పట్టడానికని చెరువు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తనని చూసిన చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరు వెనకాలే వెళ్తూ ఉంటారు. తుని పిచ్చుక వెనకాల వస్తున్న వాళ్లను గమనిస్తుంది. ఏం చెయ్యాలా అని ఆలోచించి అక్కడి నుండి జాగ్రత్తగా తప్పించుకుని దయ్యం దగ్గరికి వస్తుంది. ఏమైంది? అంత కంగారుగా వస్తున్నావు. నన్ను గమనిస్తూ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళని తప్పించుకుని వచ్చాను. వాళ్ళు ఇక్కడికే వస్తారు. నన్ను నీతో చేపలు పట్టడం చూస్తే ఊరిలో అందరికీ చెబుతారు. అవునా? ఆగు, వాళ్ళ పని నేను చూసుకుంటాను. అమ్మో, ఏం చేస్తావు? వాళ్ళని భయపెట్టు అంతే. అలాగే, నువ్వు ఇక్కడే ఉండు. దయ్యం చిచ్చుకాకి చోటు చిలుకను వెతుకుతూ వెళ్తుంది. వాళ్లు కనిపించగానే గట్టిగా ఏడుస్తూ వాళ్ళిద్దరినీ చాలా భయపెడుతుంది. దాంతో వాళ్ళిద్దరూ భయపడి అక్కడి నుండి పారిపోతారు. దయ్యం తుని పిచ్చుక దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిపోయారా? భయపెట్టా, పారిపోయారు. సరే, చేపల్ని పడదాం. నాకు ఆకలిగా ఉంది. సరే, పద, తొందరగా చేపలు పట్టేద్దాం. నీ వల్ల నాకు ఈరోజు చాలా డబ్బులొచ్చాయి. తుని పిచ్చుక దయ్యం ఇద్దరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ అలా చేపల్ని పట్టుకుంటూ ఉంటారు. దయ్యానికి చేపలు పెట్టాక ఆ మిగిలినవి తుని పిచ్చుక పట్టుకుని వెళ్ళి అమ్ముకుంటుంది. అలా తుని పిచ్చుక ఇబ్బందులన్నీ తీరిపోతాయి. బాగా డబ్బులు సంపాదిస్తూ బుజ్జి పిచ్చుకని బాగా చదివిస్తుంది. చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరు మాత్రం తుని పిచ్చుక ఎలా చేపలన్నీ పడుతుందా అని ఆలోచిస్తూ రోజు తనని చూసి బాగా కుళ్ళుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది.